హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు గోన కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి వ్లాగ్ అనమాట. నేను ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాను, అంటే ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. మరి ఎందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేస్తామా. అంతకన్నా ముందర మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ వినాయక చవితి డే కూడా ఎవ్రీ డే లెక్కే నేను కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ లేసాము, సో కాఫీ ప్రిపేర్ చేసేసాను. అక్కడ విండో దగ్గర కూర్చొని కాఫీని తాగేసిన తర్వాత హౌస్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ బిఫోర్ నైట్ మొత్తము క్లీనింగ్ దేవుడి దగ్గర మొత్తం అంతా అయిపోయింది. బట్ అయినా కానీ మార్నింగ్ ఒకసారి ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ నేను స్నానం చేసేసాను. ఎందుకనంటే దేవుడికి వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు మనం స్నానం చేసుకునే కదా ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను స్నానం చేసేసి ఇక్కడ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టైం వచ్చేసరికి 11:30 అయింది. నా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. పదండి ఏమేమి చేశాను చూపించేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి వడలు, ఇక్కడ టామరిన్ రైస్, సో తాలింపు వచ్చేసరికి నేను అరటికాయ తాలింపు, వైట్ రైస్, పప్పు, గుగ్గుళ్ళు, పచ్చడి, ఇది వచ్చేసరికి టొమాటో పచ్చడి, పాయసం, అండ్ ఫైనల్గా సాంబార్. సో మొత్తము 11 ఐటమ్స్ అన్నమాట. సో ఇక్కడ ముందుగా నేను దేవుడింట్లో దీపం పెట్టేసుకుంటున్నాను అన్నమాట. అంటే మనము ఫస్ట్గా నట్టింట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత వినాయకుడికి మనము పూజ చేసుకుంటామన్నమాట. సో అందుకని నేను ఇక్కడ ముందుగా పూజ రూమ్లో అందరి దేవుళ్ళకి దీపం పెట్టేసేసుకొని తర్వాత నేను వినాయకుడికి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, నేను ఒక పసుపు గుడ్డని చేస్తున్నాను అన్నమాట. అంటే మనము వినాయకుడికి బొడ్డుకి 1 రూపీ కాయిన్ అయినా లేకపోతే 2 రూపీ కాయిన్ అయినా పెట్టి కట్టుతాం కదా. సో అందుకోసం నేను పసుపు గుడ్డని తయారు చేస్తున్నాను అన్నమాట. సో తర్వాత వినాయకుడిని మనము నిమజ్జనం చేసేటప్పుడు ఆ కాయిన్ ఏదైతే ఉందో అది మనము దాచిపెట్టుకుంటామన్నమాట. సో మీలో అలా ఎంతమంది చేస్తున్నారు, ఎంతమందికి అలా అలవాటు ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. కుమార్ న్యూస్ పేపర్ తీసుకో. బియ్యం తీసుకో గ్లాస్తో. సరే పామ్మాట చేసి పెట్టుకోండి మా. సో ఇంకా ఇక్కడ నేను
వినాయకుడిని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మా ఇంటి భుజి వినాయకుడు అనమాట. ఈసారి నేను బాలగణేశుని తెచ్చుకున్నాను, మోదకం పెట్టుకోవున్న బాలగణేశుని తెచ్చుకున్నాను అనమాట. అదేనండి, ఉండ్రాయి చేతిలో పట్టుకోవున్న విఘ్నేశ్వరుని అనమాట. సో నేను ఇందాక పసుపు గుడ్డని ప్రిపేర్ చేశాను కదా, అక్కడ 2 రూపీ కాయిన్ వేసి కట్టేసేస్తున్నాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మనము వినాయకుడికి బొట్లు పెట్టేసుకుంటాము, ఇంకా పూలు అలంకరణ అంతా చేసేసుకుంటాం కదా. చూర్ కుమార్ బాగుందా ఈసారి? ఇక్కడ బాల గణేష్ చూస్తున్నారు కదా. సో నేను మొత్తము అలంకరణ చేసేసుకున్నాను. సో తెచ్చినటువన్నీ అక్కడ పెట్టేసానన్నమాట, ఇంకా దీపం పెట్టుకోవటమే. సో నేను అటు ఇటు ప్రమిదులు పెట్టేసేసి దీపారాధన చేసేస్తున్నాను అన్నమాట. సో దీపారాధన చేసేసుకున్న తర్వాత మనము ఏవైతే పిండి వంటలు చేసామో అవన్నీ నట్టింట ఆకులో పెట్టేసుకొని కర్పూరం వెలిగించుకొని టెంకాయ కొట్టేసుకోవటమే అన్నమాట. సో ఇక్కడ చూడండి, చేసినటువన్నీ ఆకులో పెట్టేసేసాను. అలాగే మా ఇంటి వినాయకుడిని ఎలా రెడీ చేశాను అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపించేసేస్తాను, ఒకసారి చూసేసేయండి. అలాగే పండ్లు, మనం తెచ్చుకున్న పత్రి, సో అవన్నీ అక్కడ వినాయకుడి దగ్గర పెట్టుకొని మనం పూజించుకోవాలన్నమాట. ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు కూడా పెడతారనమాట వినాయకుడి దగ్గర, ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళ చదువుని కొనసాగించాలి అని. మా చిన్నప్పుడు మేము అలాగే పెట్టుకునేవాళ్ళమి, మా పుస్తకాలన్నీ తీసుకొని వచ్చుకొని పుస్తకాలకి బొట్లు పెట్టుకొని మరి పెన్ను పెన్సిలు అన్నీ పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఇంకా మా చిన్నప్పుడు అయితే నాన్న 101 మంత్రాలు చదివేటప్పుడు మా నాన్న తర్వాత మేము కూడా చదువుతూ పూజ చేసుకునే వాళ్ళం అనమాట. సో కానీ ఇంకా పెద్ద అయిన తర్వాత ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. సో నేను ఇక్కడ ఏంటంటే మామూలుగా దీపం బుట్టిచ్చేసేసి కర్పూరము కడ్డీలు అవి చూపించేసేసుకొని ప్రార్థించేసేసుకుంటాను. సో మీరు కూడా ఇక్కడ నుంచే దండం పెట్టేసేసుకోండి. సో ఆ వినాయకుడి కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారా, టెంకాయ కొట్టేసేస్తున్నాను అన్నమాట. కర్పూరం ఆరక ముందర వచ్చే కుమార్ బయట వచ్చేయండి రా. సో ఇంకా కర్పూరం వెలిగించేసేసిన తర్వాత మనం బయటకు వచ్చేసేయాలి కదా. పెట్టిన నైవేద్యాన్ని వినాయకుడు తింటాడు, అది ఒక నమ్మకము. సో మేమందరం బయటకు వచ్చేసేసాము. చూస్తున్నారు కదా, నేను పిలవంగానే అన్నీ బయటకు వచ్చేసేసాయి. ఇంకా ఆఫ్టర్ దట్ 10 మినిట్స్ తర్వాత లోపలికి వెళ్ళి తీర్థం తీసేసుకుంటున్నామన్నమాట, అంటే టెంకాయ నీళ్ళు తాగేస్తున్నామన్నమాట. సో అంతా అయిపోయింది, మా లంచ్ కూడా అయిపోయింది 1:30 పైన. ఇక్కడ మేము కొంచెంసేపు అలా కూర్చున్నామన్నమాట.
సో మావన్నీ కూడా లంచ్ చేసేసి వచ్చి పడుకునేసేసాయి. సో మేము ఇలా అయితే మా వినాయక చవితిని మేము పూర్తి చేసుకున్నాము. మీరందరూ మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారా, మావన్నీ జస్ట్ పాయసం తిని అలా కూర్చొని ఉన్నాయన్నమాట. ఎందుకనంటే మనం చేసుకున్న ప్రసాదము ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి. వాళ్ళు మనుషులైనా డాగ్స్ అయినా ఎలాంటి పెట్స్కైనా కానీ ఇంట్లో చేసిన ప్రసాదాలు పెట్టండి. ఆ హ్యాపీనెస్సే చాలా వేరుగా ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.